ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉద్యోగులు లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ను ఇంప్లిమెంటేషన్ చేస్తున్న సందర్భంలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. చాలామంది మరి ఏడుస్తూ మా దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. 317 జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో తీసుకొచ్చింది? ఉపాధ్యాయులను ఉద్యోగులను ఇబ్బంది పెట్టడానిక, ఏడ్పించడానిక, స్థానికత నుండి తీసి బయట జిల్లాలకు పంపడానిక? ప్రభుత్వం మీరు సకలజనుల సమ్మె చేస్తారు బిడ్డల్లారా అని ఈ పద్ధతులు ఇబ్బందులు పెట్టడానిక దేనికి చెప్పాలా? ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సమాధానం ఇవ్వాలి. సకలజనుల సమ్మె చేసి కేసీఆర్ నాయకత్వంలో ఏ ఉద్యమం చేయమంటే ఆ ఉద్యమం చేసినటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇదా బహుమతి. ముఖ్యమంత్రి ఉద్యోగులను ఉపాధ్యాయులను ఆహ్వానించి ఈ లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ను మనం ఏ విధంగా అరేంజ్మెంట్ చేసుకుందాం, ఏ పద్ధతిలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం, 124 వచ్చింది రాష్ట్రపతి ఉత్తర్వులు, దానికి అనుగుణంగా మీ 317 జీవోలు ఏమేమి అంశాలు పొందుపరుచుకుందాం అని చెప్పి చర్చించి నిర్ణయం చేస్తే బాగుండేది. ఈరోజు ఏమైంది, 317 జీవో వచ్చిన తర్వాత అధికారులకు ఏమర్థమైందో ఏమో తెలియదు, కానీ లోకల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులను బయట జిల్లాలకు పంపుతూ ఉన్నారు. లోకల్ కానీ ఉపాధ్యాయులు పాత జిల్లాలలో ఉంటా ఉన్నారు. ఇలాంటి సంఘటన జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో స్థానికతగా ఉండి కాంబారెడ్డికి పంపుతూ ఉన్నారు. అయ్యో, నేను నిజామాబాద్ స్థానికత, నేను సీనియారిటీలో కూడా ఉన్నానంటే కూడా వినిపించుకోకుండా పంపించేసిన తర్వాత ఏదైనా అభ్యంతరం ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు. అసలు సీనియారిటీ లిస్టులు ప్రతి జిల్లాలలో సక్రమంగా ఉన్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నాను. నేను 25 ఏళ్ళు స్టేట్ ప్రెసిడెంట్ పిఆర్టీగా చేసిన జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్గా, ఒక్క జిల్లాలో ఒక్కనాడు సరైన పద్ధతిలో సీనియారిటీ లిస్టు చూపెట్టలేదు. ఎన్నో అభ్యంతరాలు తెలియజేశాను. సీనియారిటీ లిస్టు ఉంటే ఉపాధ్యాయులకు ఉద్యోగులకు అందజేసి మీ అభ్యంతరాలు తెలియజేయండి అని చెప్పి 33 జిల్లాలలో ఏ జిల్లాకన్నా అందజేసేలా ఛాలెంజ్ చెప్పి అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. లేదు, మరి ఎట్లనండి అదని ఎట్లా సీనియారిటీ లిస్ట్ అంటారు? దీని ప్రకారంగా మీరు బయట జిల్లాలకు పంపించేశారు, అది పద్ధతి కాదు. సీనియారిటీ లిస్టులు రూపొందించాలి, అది ఉపాధ్యాయులకు ఉద్యోగులకు సంబంధిత ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పంపాలి, వాళ్ళు సరిచూసుకునాలి. ఏదైనా అభ్యంతరాలు ఉంటే మాకు ఈ నంబర్లో కాదు, నేను ఇంకా పైకి వస్తానని చెప్పి ఆయన రాసిదాన్ని పైకి మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, అప్పుడే అది సరైనట్టు కరెక్ట్ సీనియారిటీ లిస్ట్ అనిపిస్తుంది. అటువంటి సీనియారిటీ లిస్టులు రూపొందించకుండా హడావిడిగా మీరు తీసి బయట జిల్లాలు పడేస్తే, ఇప్పుడు మహబూబ్నగర్ 5 జిల్లాలైంది, వరంగల్ 5 జిల్లాలైంది, ఒక్కొక్క జిల్లా 4 జిల్లాలు 5-6 జిల్లాలు అయితే సొంత జిల్లాకి తీసి బయట పడేస్తే మళ్ళీ ఆయన ఆ జిల్లాకు రాగలుగుతాడా చెప్పండి మీరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, మహబూబ్నగర్ జిల్లా ఆయనను వనపర్తికి పంపిస్తే మళ్ళీ వనపర్తి నుంచి మహబూబ్నగర్ జిల్లాకు ట్రాన్స్ఫర్లో రాగలుగుతాడా? వస్తే ఓకే, పాత జిల్లాలో ఏటేసినా పోతారు, అటు రావడానికి వీలు లేదు కదా. మరి అలాంటప్పుడు మీరు ఈ విధంగా సీనియారిటీస్ట్లు కరెక్ట్ కాకుండా అల్లా తప్ప సీనియారిటీస్ట్ ప్రకారం బయట పంపించేస్తే వాళ్ళు ఏం కావాలి? లోకల్ టీచర్
నాన్ లోకల్ టీచర్ని చేస్తున్నారు. నిజామాబాద్కి వెళ్ళి కామారెడ్డి పంపిస్తే లోకల్ నిజామాబాద్ ఆయన కామారెడ్డిలో నాన్ లోకల్ అవుతున్నాడు. ఆయన్నే కాదు, ఇప్పుడు ఆడ చదువుతున్న పిల్లలు కూడా నిజామాబాద్ జిల్లాకి నాన్ లోకల్ అవుతున్నారు. ఇది ఎంతవరకు సంబంధిస్తామని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి తక్షణమే సీనియర్ లిస్ట్ తయారు చేసి ఉపాధ్యాయుల ఉద్యోగుల నుండి వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి తీసుకొని సరిచేసి అప్పుడు స్థానికత చూసి ట్రాన్స్ఫర్ చేస్తే, అలాట్ చేస్తే, లోకల్ క్యాటర్ చేస్తే అప్పుడు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జిల్లాలో ఎక్కువ మంది ఉండవలసిన పరిస్థితి వచ్చి స్థానికత వాళ్ళు ఉంటే సూపర్ నెంబర్ పోస్టులు క్రియేట్ చేయండి. ఎవరి కోసం చేస్తారు మీరు సూపర్ నెంబర్ పోస్టులు క్రియేటు? మన రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడటానికి చేసిన కృషి, ఉద్యోగులు ఉపాధ్యాయులు కీలకంగా చేసినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా చేస్తారు. సూపర్ నెంబర్ పోస్టు క్రియేట్ చేస్తే ఏం ఇదేం కాదు, ఎప్పుడైతే ఆ ఉద్యోగి ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతాడో ఆ రోజు ఆ పోస్టు రద్దు అయిపోతుంది, నష్టం ఏమి లేదు, అప్పుడు అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. ఇలా చేయకుండా ఇష్టం ఉన్నట్టు చేసి చర్చలు లేకుండా ఉపాధ్యాయ సంఘాలను మంత్రి గారు చర్చలు చేశారు. ఏదైనా వాళ్ళు చెప్పిన రికమెండేషను 317 జీవోలో ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను.